మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా బ్లడ్ డొనేట్ చేశాడు. తను 80s లోకి అడుగు పెడుతున్న తరుణంలో తొలిసారి తన బ్లడ్ డొనేట్ చేశాడట. అదే విషయాన్ని రేణు దేశాయ్ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాట షూటింగ్ పూర్తయింది. గతంలో టాకీ పార్ట్, ఇప్పుడు పాటల షూటింగ్ కూడా పూర్తయింది. ఇక టైటిల్ సాంగ్ ను ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేస్తే ఆ పాట నెట్ లో తూటాలా దూసుకువెళ్తోంది. ప్రభాస్ మళ్ళీ తన సినిమాల షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు. ప్రాజెక్ట్ కే కొత్త స్కెడ్యూల్ షురూ కాబోతోంది. ఇప్పటికీ 2 స్కెడ్యూల్స్ ని కంప్లీట్ చేశాడు నాగ్ అశ్విన్. అమితాబ్, దీపిక తాలూకు సీన్లు పూర్తయ్యాయట. ఇక ప్రభాస్ తన తాలూకు సీన్లలో కొన్నింటిని పూర్తి చేసేందుకు 1 week డేట్స్ ఇచ్చాడట. ఇక ప్రభాస్ తో ప్రశాంత్ నేల్ తీస్తున్న సలార్ షూటింగ్ పెండింగ్ వర్క్ కూడా పూర్తి కాబోతుంది. KGF 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటంతో ప్రశాంత్ నేల్ కూడా ఫ్రీ అయ్యాడు. ఇక మేలో 2 కీ స్కెడ్యూల్స్ ని పూర్తి చేయబోతుందట సలార్ టీమ్. KGF 2 మూవీ ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. 8 రోజుల్లో ఈ మూవీ 762 కోట్లు రాబట్టింది. మరో 2 రోజుల్లో 1000 కోట్ల వసూళ్లను రీచ్ అవుతుందంటున్నారు. రజనీకాంత్ తో నెల్సన్ తీయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇందులో మరో హీరో శివ కార్తికేయ కనిపిస్తాడట. సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. సమంత కొత్త పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తన మౌనానికి అర్థం ఇగ్నోర్ చేయటం కాదు, కామ్ గా ఉండటం, ఒప్పుకోవటం కాదు అంటూ తన దయ అనేది ఎవరికి బలహీనత కాదంది, దయకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందంది. కీర్తి సురేష్ తో డైరెక్టర్ సెల్వరాఘవన్ కలిసి చేసిన ప్రయోగం సానీ కయితం రివెంజ్ డ్రామాగా తిరగెక్కింది ఈ మూవీ. ఇది ఓటీటీలో వచ్చే నెల 6th విడుదల కాబోతోంది. సోహెల్ మోక్ష కాంబినేషన్ లో యార్ అభి తెరకెక్కించబోతున్న మూవీ లక్కీ లక్ష్మణ్. ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్ తో డార్క్ కామెడీని యాడ్ చేసి ప్రయోగం చేస్తుందట ఫిల్మ్ టీమ్. ఇక హరిత, గోగినేని, రమ్య ప్రభాకర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మరో 5 నెలల్లో రిలీజ్ కి రెడీ అయ్యేలా ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీమ్.